జగన్ హయాంలో తవ్వించి తీయించి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఇసుక ఇప్పుడు బాబుగారి గవర్నమెంట్ రాగానే దాదాపుగా సగం అయిపోయింది. 43 లక్షల టన్నుల నిల్వలు జగన్ హయాంలో తవ్వించి తీసి స్టోరేజ్ పాయింట్లు పెడితే ఇందులో 27 లక్షలకి పడిపోయింది. అంటే దాదాపుగా ఒక 16 లక్షల టన్నులు పూర్తయిపోయింది, అమ్ముడైపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఇసుక ఎట్లా అన్నటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాస్తవంగా వరదలు ఉన్నప్పుడు నీళ్లు ఉన్నటువంటి సందర్భంలో చెయ్యరు. ఇప్పుడు కానీ అర్జెంటుగా ఇసుక కనుక తవ్వి తీయకపోతే రేట్లు పెరిగిపోతాయి, ఎందుకంటే తక్కువ ఇసుకున్నప్పుడు రేట్లు పెరిగిపోతాయి అన్నటువంటి ఉద్దేశంతో పూడిక తీతకి మళ్ళీ రంగం సిద్ధం చేస్తున్నారు. జలాశయాలు బ్యారేజీల్లోని 66 చోట్ల మొత్తం 85.39 లక్షల టన్నుల మేర పూడిక రూపంలో ఇసుక ఉందని గుర్తించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, శ్రీశైలం జిల్లాలోని వివిధ జలాశయాలు బ్యారేజీలు పూర్తిస్థాయి నీటిమట్టం పరిధిలో 18 పాయింట్లు గుర్తించారు. వీటిలో 53.66 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్టుగా అంచనా వేశారు. విజయనగరం, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతి జిల్లాలోని పలు జలాశయాలు బ్యారేజీల్లోని పూర్తిస్థాయి నీటిమట్టం పరిధి దాటాక అవతల 22 ప్రాంతాల్లో 18.29 లక్షల టన్నుల నిల్వలు గుర్తించారు. ధవళేశ్వరం బ్యారేజీ దిగువన 3 పాయల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 26 ప్రాంతాలు గుర్తించారు. వీటిలో 13.44 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్టు అంచనా వేశారు. అయితే ఇవి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ సిఆర్జెడ్ పరిధిలోనే. వీటిలో ప్రస్తుతం గోదావరి ప్రవాహం ఉండటంతో సిఆర్జెడ్ అనుమతులు తీసుకోవాలి, తీసుకుని తవ్వాలని భావిస్తున్నారు. 2 బ్యారేజీల్లో తవ్వకాలను తేల్చడానికి ప్రధానంగా గోదావరి పైన ధవళేశ్వరం, కృష్ణానది దగ్గర ప్రకాశం బ్యారేజీల దగ్గర పరిధిలో 2 కోట్ల టన్నులకు పైగా ఇసుక పూడిక రూపంలో ఉంది. గతంలో ఈ 2 చోట్ల డ్రెడ్జింగ్ ద్వారా తవ్వకాలకు టెండర్లు పిలిచి వేరువేరు సంస్థలకు ఇచ్చారు. ఇందులో ధవళేశ్వరం బ్యారేజీలో తవ్వకాల బిడ్ దక్కించుకుని రాఘవ కన్స్ట్రక్షన్స్ మొగ్గుబడిగా తవ్వి వదిలేసింది. ప్రకాశం బ్యారేజీ పరిధిలో టెండర్ పొందిన కోల్కతా సంస్థ కొంతకాలం కిందట వైదొలిగింది. దీంతో వీటిలో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తవ్వకాల మీద నిర్ణయం తీసుకోవాలంటే గనుల శాఖ, ఇప్పటికే జలవనరుల శాఖను కోరింది. ఇప్పుడు తవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే అప్పట్లో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎన్జీటీ దగ్గరికి ఏమని వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా ఏమని వెళ్ళారు, ఇది మిషన్లతో ఎట్లా చేస్తారు, భారీ మిషన్లతో ఎట్లా ఇసుక తవ్వి తీస్తారు అన్నారు. ఇప్పుడు మరి ఇది డ్రెడ్జింగ్ అంటే భారీ మిషన్లతోనే. మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు పత్రికల్లో ఈనాడు జ్యోతుల ఫోటోలు కూడా వచ్చినాయి. ఇంతంత మిషన్లతో నా తవ్వేది లోపల నది లోపల తీసేటప్పుడు అట్లా మిషన్లు వాడకూడదని తెలియదా, కూలీలతో చేయించాలి అన్నటువంటి. మరి ఇప్పుడేమో డ్రెడ్జింగ్ అంటున్నారు, అంటే మిషన్తోనే చేయడం. మరి ఇది ఎన్జీటీ పరిధిలోకి రాదా, లేకపోతే కనుక దీని వరకు అనుమతి ఉందా, అప్పుడు చేస్తే తప్పు ఇప్పుడు చేస్తే రైటా, లేదా ఎప్పుడైనా ఇది రైటైనా, ఇది తేరాల్సి ఉంది.